వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్. నేను కర్ణ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఉపరాష్ట్రపతి ఎన్నిక 5 ఆగస్టున నిర్వహించనున్నట్లు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నసీం జైదీ. కర్నూలు జిల్లా బిజినవేముల గ్రామంలో నిర్లక్ష్యంగా వదిలివేసిన బోర్బావులను పూడ్చివేసిన గ్రామ రైతులు. జీఎస్టీని రద్దు చేయాలని కడప జిల్లా జమ్మలమడుగులోని వస్త్ర వ్యాపారుల బంద్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ ముందు 10 రూపాయలకే భోజనం ఏర్పాటు చేసిన సైన్య సేన. ఇక వివరాల్లోకి వెళితే, ఉపరాష్ట్రపతి ఎన్నిక 5 ఆగస్టున నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నసీం జైదీ ప్రకటించారు. 5 ఆగస్టుతో ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో 790 మంది సభ్యులున్నారని నసీం జైదీ తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తారని వెల్లడించారు. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండల పరిధిలోని బిజనవేముల గ్రామంలో నిర్లక్ష్యంగా వదిలివేసిన బోర్బావులకు సంబంధించిన కథనాలను సూపర్ టీవీలో ప్రసారం చేయడంతో దీనికి స్పందించిన బిజనవేముల గ్రామ రైతులు పిలుపు మేరకు గ్రామంలో నిర్లక్ష్యంగా వదిలివేసిన బోర్బావులను సూపర్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో మూసివేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగ ప్రతాప్ రెడ్డి, పలుకురి కృష్ణయ్య, దూదేకుల కృష్ణ పుల్లయ్య, నేతి కృష్ణయ్య, అల్లు చెన్నయ్య, శేఖర్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. బిజినవేముల గ్రామ రైతు సంఘం మరియు స్టార్ 9 సూపర్ టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఇక్కడికి వచ్చారు. ఈ బోరుబావులను పూడ్చడానికి మీ యొక్క ముఖ్య ఉద్దేశం? మొన్న తెలంగాణలో ఒక పాప బోరుబావిలో పడి చనిపోగా మనం టీవీని చూసి మా మనసు చెల్లించి అట్లా వేస్ట్గా ఉండే పొలాలలో బోరుబావికి పూడ్చాలని సామాజిక బాధ్యత తెలిసిన వ్యక్తిగా ఆర్మీని తెలియజేయడం మా కృష్ణ పుల్లయ్య నేను కడప జిల్లా జమ్మలమడుగులోని ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వస్త్ర వ్యాపారులు బంద్ నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక గాంధీ విగ్రహం చుట్టూ నల్ల బ్యాచ్లు ధరించి మానవ హారాన్ని చేశారు. జీఎస్టీని రద్దు చేయాలని, దీనివల్ల చిన్న వ్యాపారులకు నష్టం కలుగుతోందని నినాదాలు చేస్తూ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు వస్త్ర వ్యాపారులందరూ పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరంలో అయినది. ఇంతవరకు వస్త్రాలపైన యా ప్రభుత్వం కూడా ఒక ట్యాక్సులు కానీ విధించలేదు. దయవుంచి ప్రభుత్వము ఈ జిఎస్టీ వలన చిన్న వ్యాపారస్తులకు ప్రజలకు పెనుబారుగా పరిగణింపబడను. అందువలన జిఎస్టీని రద్దు చేయవలసిందిగా ఈ వస్త్ర వ్యాపారుల సమీక్ష తెలియజేస్తున్నాము. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండల పరిధిలోని బిజినవేముల గ్రామంలో రైతుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఫారం ఫండ్స్ నీటిపారుదల తక్కువ ఉన్న ప్రాంతాల్లో త్రవ్వమని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కానీ వాటిని పూర్తి స్థాయిలో చేయకుండా ఉంచడం మరియు ఈ పథకం కింద అందవలసిన ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం ఏమిటని గ్రామ రైతులు నేతి కృష్ణయ్య, పలుకురి కృష్ణయ్య, శేఖర్ మరియు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కంపల్సరిగా చేసుకుంటే చాలా మేలు, కానీ పని చేసే వాళ్ళతో కరెక్ట్గా ఉండి కరెక్ట్గా చేసుకుంటే మంచి ఉపయోగపడుతుంది. బోర్లు ఎండిపోయిన బోర్లకు వాన పడినప్పుడు వాళ్ళు అంత లేని చెప్పినారు మన చంద్రబాబు నాయుడు గారు. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి దృష్టిలో ఉంచుకొని మేడ్చల్ మండలాల పరిధిలో 20 మంది రేషన్ డీలర్లను ముందస్తుగా మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 మంది రేషన్ డీలర్లను, శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 30 మంది రేషన్ డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా ప్రజలకు శుభవార్త. మీరు నిర్వహించాలనుకున్న సకల శుభకార్యాలకు అనువైన స్థలం టీఎంఆర్ ఎస్టేట్ ఫంక్షన్ హాల్. మీ అబ్బాయి లేదా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నారా? ఇంకా ఆలస్యం ఎందుకు? మీ దగ్గరలో ఉన్న టీఎంఆర్ ఎస్టేట్ ఫంక్షన్ హాల్స్ ని సంప్రదించండి. మా ప్రత్యేకతలు 1000 నుండి 1300 మంది వరకు కూర్చునే అతిపెద్ద హాల్స్, విశాలవంతమైన అతిపెద్ద భోజనశాలలు, నిరంతర నీటి సౌకర్యం, విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. మా చిరునామా కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అల్దూర్ గ్రామ శివారు. టీఎంఆర్ ఎస్టేట్ ఫంక్షన్ హాల్స్, హౌస్ నెంబర్ 4/120,
అడ్లూరు గ్రామ శివారు రామారెడ్డి రోడ్ నియర్ బై బైపాస్ రోడ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. మా సెల్ నంబర్ 9392431849. గీతా స్కూల్ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే వారి ఆశయాన్ని నెరవేర్చాలనే సంకల్పంతో మీ పిల్లల్ని ఆహ్వానిస్తుంది. విద్యారంగంలో 24 సంవత్సరాలుగా అత్యున్నతమైన సేవలందిస్తూ వేలాది విద్యార్థులను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన విద్యా సంస్థ గీతా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తూప్రాన్. ప్రకృతి ఒడిలో నిర్మించిన 5 ఎకరాల క్యాంపస్, విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన టీచర్స్ మరియు స్టాఫ్, కంప్యూటర్ ల్యాబ్, మోడర్న్ లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, ఉత్సాహపరిచే ఆటలు లాంటి మరెన్నో, ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా కలదు. విద్యార్థిని విద్యార్థులకు సెపరేట్ హాస్టల్ వసతి కలదు. హాస్టల్ విద్యార్థులకు ఇంటి భోజనంతో సమానంగా ఉండే శుచి శుభ్రత కలిగిన వారిచే రుచికరమైన ఆహారం, విశాలమైన డైనింగ్ హాల్, 24 గంటల వైద్య సదుపాయం, నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం కో ఎడ్యుకేషన్. మీ పిల్లల బంగారు భవిష్యత్తును గీతా స్కూల్కివ్వండి. మహోన్నతమైన స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దుతాము. అడ్మిషన్స్ జరుగుచున్నవి గీతా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, డేకమ్ రెసిడెన్షియల్, తూప్రాన్, మెదక్ డిస్ట్రిక్ట్. కాల్ 08454235400 9490244362. బ్యాక్ టు న్యూస్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ ముందు సైన్యసేన ఆధ్వర్యంలో 10 రూపాయలకే భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైన్యసేన జిల్లా అధ్యక్షులు ఎర్రోల నరేష్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చే నిరుపేదల ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ హాస్పిటల్ ముందు కేవలం 10 రూపాయలకే భోజనం పెడుతున్నామని తెలిపారు. అలాగే సైన్యసేన ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహిస్తూ అత్యవసర పరిస్థితులలో రక్తదానం చేయడానికి ఎప్పుడైనా సైన్యసేన ముందుంటుందని అన్నారు. హాస్పిటల్ ఎదురుగా సైన్యసేన ఆధ్వర్యంలో 10 రూపాయల భోజన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ 10 రూపాయల భోజనం ప్రతిరోజు 12:00 నుండి 2:00 వరకు నిర్వహించబడుతుంది. అలాగే నూతనంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా సందర్భంగా ఆయా గ్రామాలను వస్తున్న పేద పేషెంట్లను దృష్టిలో పెట్టుకొని ఈ 10 రూపాయల భోజన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ 10 రూపాయల భోజనం తినడానికి సుమారు 50 నుండి 70 మంది భోజనం చేస్తున్నారు. తిన్నంత కడుపు నిండా పెడుతున్నాము. ఇదివరకు మాకు ఎవరు దాతల సహాయం లేకున్నా కానీ స్వచ్ఛందంగా యువకులు ముందుకొచ్చి ఈ 10 రూపాయల భోజన కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. అలాగే ఇదివరకు రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభించాము. దాదాపు 350 మందికి రక్తదానం కూడా చేశాము. అలాగే దుస్తుల పంపిణీ, పేదలకు దుస్తుల పంపిణీ కూడా చేశాము. ఎండాకాలంలో కొబ్బరి పండుగ పంపిణీ కూడా చేశాము. అలాగే అనాథలుగా ఎవరున్నా వారికి అనాథాశ్రమం చేర్చి వాళ్ళకు సహాయం కూడా చేశాము. మరి ఎవరైనా దాతలు ముందుకొచ్చి మాకు సహాయం చేస్తే కనుక మేము అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుంటామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కామారెడ్డి జిల్లా గూడెంబాలేని జిల్లాగా తెలంగాణ రాష్ట్రంలో నిలిచింది. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గూడెంబాలేని జిల్లాగా ఉన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాటుసారా తయారు చేసి అదే వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారికి ప్రభుత్వం జీవనోపాధిని కల్పించారని అన్నారు. అనంతరం గిరిజన సంక్షేమం కోసం అధికారి గంగాధర్ మాట్లాడుతూ గిరిజన ప్రజలు వారి యొక్క బతుకుదిరుగు కోసం తెలుసో తెలియకు గూడెంబ తయారు చేయడం జరిగిందని, వారు తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు మళ్లీ నాటుసారా తయారు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో 15 మంది గిరిజన యువకులకు జీవనోపాధిని కల్పించారని అన్నారు. గారి ఆదేశాల మేరకు మాకు 30 లక్షల బడ్జెట్ మంజూరు చేయడం జరిగింది. ఆ మంజూరు చేసిన బడ్జెట్లోనే ఈ నెల ఆఖరి వరకల్లా ఆ 15 మందికి గిరిజనులకు ఎవరైతే శిక్షకు గురి కాబడినారో వారి జీవనోపాధి కోసమని ఈ పనిని మానుకొని, కుటుంబా పనిని మానుకొని సహజీవనము ప్రజలలో మంచి జీవనాన్ని పెంపొందించడానికి గాను 15 యూనిట్ల సాంక్షన్కు మన కలెక్టర్ గారి ఆదేశం ప్రకారంగా 3 టీములని చేయడం జరిగింది. అందులో మొదటి టీము విజయవాడలోని కంకిపాడుకు పశువులని, గేదెలని కొనుగోలు చేయడానికి 4 వ్యక్తులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి మొదటి టీంగా
వాళ్ళు ప్రయాణం చేయడం ఇవాళ స్టార్ట్ చేశారు. రెండో టీమ్గా ఇంకొకటి దెగ్లూరుకి మన చంద్రశేఖర్ అయిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, నేను డిటిడబ్ల్యూని, తర్వాత వెటర్నరీ డాక్టర్ గారు, దానికి సంబంధించిన బెనిఫిషరీస్, గిరిజన బెనిఫిషరీస్ కూడా మా ఎంబట దానిలో భాగంగా కిరాణా షాపులు, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాని తర్వాత రిక్వైర్మెంట్ గురించి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ షీప్, దాని తర్వాత డైరీస్ గురించి ఒక రెండు టీములు తయారు చేశాము. ఒక టీం ఏంటంటే మన కంకిపాడు లోపల ఆ షీప్ను పర్చేజ్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక టీం మహారాష్ట్ర లోపల ఈ షీప్, దాని తర్వాత గోటు యూనిట్స్, 5 యూనిట్స్ సంబంధించి ఈ వెటరీ సంబంధించిన అధికారులు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపరాష్ట్రపతి ఎన్నిక 5 ఆగస్టున నిర్వహించనున్నట్లు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నసీం జైదీ. కర్నూలు జిల్లా బిజినవేముల గ్రామంలో నిర్లక్ష్యంగా వదిలివేసిన బోర్బావులను పూడ్చివేసిన గ్రామ రైతులు. జీఎస్టీని రద్దు చేయాలని కడప జిల్లా జమ్మలమడుగులోని వస్త్ర వ్యాపారుల బంద్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ ముందు 10 రూపాయలకే భోజనం ఏర్పాటు చేసిన సైన్య సేన. హెవీ బులెటిన్లోని అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సూపర్ టీవీ న్యూస్.